మళ్ళీ మిమ్మల్ని ఇంకొకసారి ఎంట్రీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీ ముందు నిలుచుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకు మీ చేత అక్షంతలు వేయించుకోవడానిక? నేను మారతారని నా నమ్మకం. అయ్యో డెఫినెట్గా, గతం కన్నా వర్తమానం బెటర్గా ఉంటుంది. ఒక ఆశావహం. మన దేశానికి వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రాసెస్లో మీరు ఎప్పుడూ భగవంతుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, భగవంతుడ ఈ ప్రయత్నాన్ని సక్సెస్ చేయి అని మీరు ఎప్పుడు మొక్కుకోలేదా? ఏనాడు మొక్కుకోలేదు. మొక్కు అనగానే బేరమైంది. నా సంకల్పం శుద్ధమైనది అయితే ఇది నెరవేరాలి అని అనుకుంటాను. నెరవేరుతుందని నమ్మకంతో ప్రారంభిస్తాను. ఇంటి ఎంట్రన్స్లో ఎదుర్కొన్న అమ్మవారి ఫేస్ ఉంది చూసారా ఇక్కడ ఇంట్లో? ఆ ఫేస్ ఎందుకు పెట్టారు సార్? బాపు గారు మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చి కూర్చునేవారు. చాలా బాగా చేశారు స్వామి అంటే, మీకు నచ్చిందా, అది ఇంకోటి గీస్తాను, మళ్ళీ గీశారు, అది గీశారు. ఆయన చాలా ఇచ్చారు నాకు. కొన్ని వరకు చాలా వరకు ప్రింట్సే, కానీ ఒకటి మాత్రం ఆయన రాసి సంతకం చేసి ఇచ్చారు. ఒక్క వ్యాక్సినేషన్ తోటే మీ బాధ్యత తీరిపోయింది అనుకున్నారా? మీ మాధ్యమాలు అక్కడ వరకే వచ్చి ఆగిపోయినాయి. వాళ్ళు ఎంతకైనా ఎదగలేదు. వాళ్ళు వేరే చేశారా అని అడిగే దిక్కు కూడా లేదు. అదే సార్, ఎవరైనా నన్ను చూడగానే హెపటైటిస్ బి 14 వ్యాక్సిన్ వచ్చినాయి. ఎవరు చేయనటువంటి కొలరా వ్యాక్సిన్ చేశాం. షుగర్కి మీరు చాలా రకాలైన డైట్ని ఫాలో అయ్యారు కొంతకాలం, ఫైనల్గా దేనికైనా ఫిక్స్ అయ్యారా సార్? ఏదైనా పనిచేసిందా? అన్ని రకాలు చెప్పినవి విన్నాను, పరిశీలించాను, అన్నీ మంచివే, ఏది చెడ్డవి కాదు. కానీ మిల్లెట్సే తింటూ ఉంటే జీవితం అంతా నీకు షుగర్ లేదు. ఆ రకమైన జీవితం కాదు. మేము వచ్చినప్పుడు మీరు ఏదో హోమం చేస్తున్నారు తెలుసుకోవచ్చా? ఏంటో, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే పోతాయని మా అమ్మగారి ఆకాంక్ష. దానికి మంచి వస్తువు వేస్తాం దాంట్లో. ఇక్కడ మీ దగ్గర నెగిటివిటీ రావడం వచ్చే అవకాశమే లేదు సార్. ఎంతైనా కూడా ప్రతి ఇంటికి ఘోష ఉంటుంది, నరఘోష అంటారు. చిన్నజీర స్వామి లాంటి వారే నరదిష్టికి నల్లరాయి పగులుతుంది అని చెప్పి దిష్టి ఎలా ఉంటుంది అని చెప్పారు సార్. అది నమ్మాల్సిన విషయం. తీక్షణమైనటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు వెపర్లాగా పనిచేస్తుంది. తీవ్రమైనటువంటి మనోవేదన గురవుతాడు అతను. ఇతనికి ఎందుకు ఇంత ఇల్లు అని అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అటు వాటికి అంత సమాధానం అని. సార్ ఇంత జీవితాన్ని చూశారు, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు, ఎన్నో గొప్ప గొప్ప పనులు మీరు చేశారు, ఎంతో మందికి సహాయం చేశారు. ఎప్పుడన్నా మీకు అసంతృప్తి ఉందా మీ జీవితంలో? వైయక్తికమైనటువంటి అసంతృప్తి లేవు. ఈ సమాజం ఇట్లా దిగజారిపోతుందన్న బాధ ఉంది. ఇది ఒకనాడు భారతదేశం అంటే గురుస్థానంలో ఉండింది. ఎంతో సంస్కారం, ఎంతో విజ్ఞానం, ఆర్థికంగా బాగున్నాం, సాంకేతికంగా బాగున్నాం, వైజ్ఞానికంగా బాగున్నాం, అనేక ఆవిష్కరణలు ఈ భూమి మీద జరిగినాయి. ఇవాళ ఆ రకమైనటువంటి వారసులు లేకుండా కొత్త రకం జాతి పుట్టుకొస్తుందని బాధ వస్తుంది. కానీ సనాతన ధర్మం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, ఎన్నో రకాలైన ధర్మాలు పాటిస్తారు. మీ ఉద్దేశం ప్రకారం ధర్మం అనే దాన్ని ముందు డెఫినేషన్ చెప్తాను. నాదైన డెఫినేషన్ ఇది, నీకు ఇతరులు ఏం చేయకూడదు కోరుకుంటావు, నువ్వు అది ఇతరులు చేయకూడదు, అదే ధర్మం. మీరు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు చూస్తే వాళ్ళ భాష, వాళ్ళ బిహేవియర్ చూసినప్పుడు మీరు ఏమనుకుంటూ ఉంటారు సార్? దుఃఖం వస్తుంది. నేను చూడడం మానేశాను. ఒక అసెంబ్లీ సమావేశానికి ఒక నిమిషానికి 70,000 ఖర్చు అవుతుంది. నిమిషానికా? ఒక్క నిమిషానికి 70,000 ఖర్చు అవుతుందట. అబ్బా, 3 గంటలు 4 గంటలు అయితే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో, ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో ఊహించండి. వరుసగా 3 సార్వత్రిక ఎన్నికలకు వెళితే వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళు బూత్ దగ్గర కూర్చుంటారు, నవ్వుతూ మర్యాదగా, సార్ మీ ఓటు అయిపోయింది సార్, మీరు వెళ్ళిపోండి ఇంటికి. మీకు కూడానా? నా ఓటు కూడా వేసేసుకున్నారు. నిజానికి ఇప్పుడు ఇన్నిసార్లు వెళ్ళినా మన ఓటు లేనప్పుడు నెక్స్ట్ టైం మనం వెళ్ళాలనుకునే ఆశ కూడా చచ్చిపోతుంది సార్. పట్టువల్ల విక్రమార్కుడు వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి పోయి నవ్వేస్తుంటాను. మీరు చెప్పినట్టు అలా ప్రశ్నించే ప్రజలు మనకి ఎక్కడున్నారు సార్? ప్రశ్నించే ప్రజలు లేరు, ఆశించే ప్రజలు ఎక్కువయ్యారు.